ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన 9 మాసాలు దేవుడు కాపాడి ఈ 10వ నెలలో ప్రవేశించేశాడు. దేవుడు గొప్ప దేవుడు. మనం సేవించే దేవుడు గొప్ప దేవుడు, నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, అసలైన దేవుడు, ఆది దేవుడు. ఆ దేవుణ్ణి స్తుతించాలి, కీర్తించాలి, ఘనపరచాలి. ఇది మన వీధి కనుక చాలా సంతోషం. మరి ఒకసారి ఈ ప్రార్థన టీవీ వారి యొక్క సహకారంతో షారోను పావురు స్వరం అనే యొక్క టీవీ కార్యక్రమానికి ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమం వెనకుండి నడిపించే ఈ రథ సారథులు దేవుడు మాకు ఇద్దరు కుటుంబాలను ఇచ్చాడు. తమ్ముడు సురేష్ బాబు గారు, తర్వాత తమ్ముడు రాజా రమేష్ గారు, వారిద్దరు అన్నదమ్ములు. మరి వారు యొక్క సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నాం. వారిని, వారి కుటుంబాలను దేవుడు దీవించాలని ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని పని చేయాలి. దేవుడు ఎందుకు మనల్ని బ్రతికిస్తున్నాడంటే, ఎందుకు ఈ లోకంలో ఇంకా ఉంచుతున్నాడంటే, ఏ రోజైనా ఆయన పని చేస్తామేమో, ఆయనకు ఉపయోగపడతామేమో అని దేవుడు ఆశిస్తున్నాడు. కనుక ఈ పరిచర్యలో పాలి భాగస్థుల బిడ్డలకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. కనుక దేవుడు తన గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. సంవత్సరాలు, గంటలు, ఘడియలు, దినాలు దేవుడు మనకి ఇస్తున్నాడు, పోషిస్తున్నాడు. కనుక దివారాత్రులు ధ్యానించమని చెప్తున్నాడు. శరీరానికి ఆహారం, మంచి ఆహారం కావాలి. కొద్ది కాలం మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, బలంగా ఉండాలన్నా, శక్తిగా ఉండాలన్నా ఆరోగ్యం కావాలి శరీరానికి. అలాగే అదే పరిస్థితుల్లో ఆత్మకు కూడా ఆహారం కావాలి, ఆత్మకు శక్తి కావాలి, బలము కావాలి. బైబిల్ మాటలు చెబుతున్నాడు, నువ్వు శారీరక సంబంధివా ఆత్మ సంబంధివా అని అడుగుతున్నాడు. ఆత్మ సంబంధం లేని మనుషులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడలేకపోతున్నాను, మీరు శరీర సంబంధులు అని నేను వెనకడుగు వేస్తున్నాను అని పౌలు గారు అంటాడు. ఎందుకంటే మీకు బలము చాలకపోయినందున మిమ్మల్ని పాలతోనే పెంచుతుంది, కానీ బలమైన ఆహారం మీకు ఇవ్వలేకపోయారు. ఆత్మకు ఆహారం కావాలి. ఆత్మకు ఆహారమే దేవుడిచ్చిన ఈ వాక్యం. ప్రభు అన్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించడని ఆ 40 రోజుల ఆ యొక్క దీక్షలో ఆ సైతానుతో ప్రభు అంటున్నాడు. చాలా సంతోషం. కనుక దేవుని వాక్యాన్ని మనం చదవాలి, హెచ్చరించాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నువ్వు బైబిల్ ఎలా చదువుతున్నావు? ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు? ఉదయకాలం సూర్యోదయం సూర్యాస్తమయ్యే వరకు ఆయన స్తుతించాలి, కీర్తించాలి, ఘనపరచాలి. నా ప్రాణం యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేవుడు ఉపకారం చేసేవాడు, మేలు చేసేవాడు, అపకారం చేసేవాడు కాదు. నీ దోషములన్నింటినీ క్షమించేవాడు, నీ సంఘటనలన్నీ కుదుర్చేవాడు. సమాధిలో నుంచి నీ ప్రాణంని విమోచించుతున్నాను, కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచుతున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనం కొత్త తగుతున్నట్లు మేలుతో నీ హృదయం తృప్తిపరుచుతున్నాడు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలిగిన వాడు అని ఆ 103వ కీర్తనలో చెప్తూ ఉంటాడు. నేను ఎప్పుడు చెప్తుంటాను, 66 పుస్తకాలు రావాలి, 10 కీర్తనలు రావాలి, 10 పాటలు రావాలి. ఒక ఆయన చెప్పాడు, క్రైస్తవుడు అంటే ఎవడరా అంటే, దేవుని వాక్యంతో నింపబడిన 6 అడుగుల రాతి బాణ అన్నాడు. లోకాలు చెప్తాడు 6 అడుగుల బుల్లెట్ రా అంటాడు. 6 అడుగుల బుల్లెట్ క్రైస్తవుడు అంటే దేవుని వాక్యముతో నింపబడిన 6 అడుగుల రాతి బాణ. నీ హృదయం దేంతో నిండి ఉంది అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఏ గ్రంథాన్ని నీకు ఇచ్చాడో, ఏ మాన్యువల్ నీకు ఇచ్చాడో దాన్ని జాగ్రత్తగా పరిశీలించమంటున్నాడు. నీ ధర్మశాస్త్రమును ఆనందించే వారికి ఎంతో సంతోషం కలుగుతుంది అంటాడు. ఇక భక్తులందరూ ఈ గ్రంథాన్ని తీసుకునే గొప్ప గొప్ప భక్తులు అయిపోయారు. ఇక ఆ కోవల మనం కూడా దేవుని గ్రంథాన్ని క్షుణ్ణంగా చదివి అది ఏం చెప్తుందో ఆ ప్రకారం జీవించాలని. ఒక ఆయన అడిగాడు ఈ మధ్యన, అన్న బైబిల్ అంటే ఏంటన్నాయా అన్నాడు. బైబిల్ అంటే ఏంటో ఏం చెప్తా, బైబిల్ అంటే ఏంటన్నాయా? బైబిల్ అంటే బిఐబిఎల్ఈ, బైబిల్ బిఐబిఎల్ఈ, బేసిక్ ఇన్స్ట్రక్షన్స్.
బిఫోర్ లీవింగ్ ఎర్త్ అన్నాడు. బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లీవింగ్ ఎర్త్. ఒక మానవుడు ఈ లోకంలో జీవిస్తున్నవాడు ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళడానికి కావలసిన సరంజమా ఆ విషయాలు ఆ బైబిల్ గ్రంథంలో ఉన్నాయని ఆ బైబిల్ గ్రంథం గురించి చెప్పడం జరిగింది. కనుక నా ప్రియ సహోదరులారా, మరి ఈ మాసంలో ఎక్కడ చూసిన ఉపవాస కూడికలు, ఉపవాస ప్రార్థనలు, నేను కూడా రాత్రి వేరే ఒక గ్రామానికి వెళ్ళి చూస్తున్నాను. అసలు ఉపవాస ప్రార్థన ఎందుకు చేస్తున్నట్లు, ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి, చేస్తే ఏంటి ప్రయోజనం అనే విషయాలు మనం చాలా విషయాలు మనకు అర్థం కావాలని ప్రభువు పేరట మనం చేస్తూ ఉన్నాను. దేవునికి సాతానుకి, మంచికి చెడుకి, పరలోకానికి నరకానికి మధ్య ఒక భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో సాతానుని జయించే శక్తి, పాపాన్ని అధిగమించే శక్తి, నరకాన్ని ఓడించే శక్తి కేవలం ప్రార్థనే. ఈ భయంకరమైన యుద్ధంలో దేవుని పక్షమున నిలబడేవారు ప్రార్థనాపరుడే. సకల విధములైన సాతాను శక్తులను ఓడించే శక్తి ప్రార్థనాపరుడికే ఉంటుంది. కనుక క్రైస్తవుల పని కేవలం ప్రార్థించడమే, బోధకుల పని కేవలము ప్రార్థించడమే. తిమోతి 2:1 చెబుతాడు, మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలనని హెచ్చరించుతున్నాను. ఇది మంచిదిను మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలముగా ఉన్నది. నువ్వు నెమ్మదిగా సుఖముగా ఈ లోకంలో బ్రతకాలంటే ఒకే మంత్రము ప్రార్థన. అనేకుల కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థనయే, ఇక్కడ ఒక ఆయన ఒక బుక్లో రాసుకొచ్చాడు ప్రార్థన గురించి అనేక విషయాలు. ఆ విషయాలు మనం ఎప్పుడు క్షుణ్ణంగా మనం తెలుసుకుంటూ ఉండాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఎన్ని పుస్తకాలు, క్రైస్తవ సంబంధమైన పుస్తకాలు, బైబిల్తో పాటు వాటిని కూడా మనం చదువుతూ ఉండాలి. జాతీయ విపత్తులు, పాపాలు, శాపాలు, శత్రువులు, మిత్రులు, బహిష్కరణలు, కరువులు, యుద్ధాలు, పంట నష్టాలు, అతివృష్టి, అనావృష్టి, కీటకాలు, మరణకరమైన రోగాలు, తెగుళ్ళు, అంత మాత్రమే కాక వ్యక్తిగత పాపాలు, రోగాలు, రుస్తులు, శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఈ కీడులన్నిటికీ సార్వత్రిక నివారణ కేవలం ప్రార్థన ద్వారానే అంటూ ఇంకొక మాట అంటున్నాడు. స్వచ్ఛమైన ప్రార్థన కీడులన్నిటినీ నిరోధిస్తుంది. స్వచ్ఛమైన ప్రార్థన వ్యాధులను స్వస్థపరుస్తుంది. స్వచ్ఛమైన ప్రార్థన పరిస్థితులను క్రమపరుస్తుంది. అవి ఎంత తీవ్రమైనా సరే, అవి ఎంత భయంకరమైనవా సరే, అవి ఎంత నిరాశాజనకమైనవి సరే, అవి ఎంత అసాధ్యమైన అసాధారణమైనా సరే, ప్రార్థన వాటన్నిటిని నిరోధిస్తుంది. దేవునికి చేసే స్వచ్ఛమైన ప్రార్థన క్లిష్టమైన పరిస్థితులు కూడా సరిచేస్తుంది. దేవునికి అసాధ్యమైనది లేదు. విత్ మెన్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ బట్ నాట్ గాడ్. లాజరు చనిపోయాడు, తిరిగి లేపాడు 5వ రోజున. వ్యాధిగ్రస్తులను బాగు చేశాడు, కుంటివారు కళ్ళు ఇచ్చాడు, గుడ్డివారు కళ్ళు ఇచ్చాడు. తానే మన పాపాలతో చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి మనలా రాబోతున్నాడు యేసు. అందుకే యేసు ప్రభుని ఆరాధించాలి, స్తుతించాలి, కీర్తించాలి. మన పాపాలు, మన శాపాలు, మన సమస్తమైన వాటిని ఆయన మీద వేసుకొని మనకు విమోచన ఇచ్చిన గొప్ప దేవుడు. కనుక యేసు నిజమైన దేవుడు అని జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఈ ప్రార్థనల సంగతి చూస్తే ఎన్నో ప్రార్థనలు చెప్పాడు. విజ్ఞాపన ప్రార్థన, ఎడతెగక ప్రార్థన, విసుక నిత్యము ప్రార్థన, ఏకీభవించే ప్రార్థన, సామాన్య ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, అత్యాశక్తితో ప్రార్థన, దీర్ఘకాల ప్రార్థన. లేదు, వీటిలో ప్రాముఖ్యమైనది ఉపవాస ప్రార్థన. చాలామంది ఉపవాస ప్రార్థన అంటారు కానీ ఉపవాసం చేయరు. ఆ సేవకుడే, ఆ పెట్టిన సేవకుడే ఉపవాసం చేస్తారు కానీ విశ్వాసం చేయరు. ఉపవాస ప్రార్థన చేయాలి అని ఇక్కడ మనం హెచ్చరిక చేయబడుతున్నాం. కనుక ప్రభునందు ప్రియ దేవుని బడి ఎజ్రా రాసిన గ్రంథంలో 8వ అధ్యాయంలో 23వ వచనం ఒక మాట రాస్తున్నాడు. ఎజ్రా గ్రంథంలో కొన్ని మాటలు ఉపవాస ప్రార్థన జ్ఞాపకం చేసి మిమ్మల్ని తెలియపరచాలని ఆశపడుతున్నాను. ఎజ్రా గ్రంథంలో 8వ అధ్యాయంలో ఎక్కడుందో ఎజ్రా
ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు 8వ అధ్యాయంలో 23వ వచనంలో మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించెను. నీ కోరిక ఏంటో, నీ ఉద్దేశం ఏమిటో, నీ మనమేంటో అది నీకు దక్కాలి, నీ కోరికను ఆశించేది కావాలంటే ఉపవాస ప్రార్థన. ఎస్తేరు గ్రంథంలో ఇక్కడ ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు 4వ అధ్యాయంలో 16 చదవండి. అప్పుడు ఎస్తేరు ముద్దుకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి శోషణనందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరానికి సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానము చేయకుండుడి. నేనును నా పనికత్తులను కూడా ఉపవాసముందుము. అని ఇక్కడ ఎస్తేరు అంతే, అయ్యా 3 రోజులు ఉపవాసం ఉందా, నేనుంటా, నా పనికత్తులు ఉంటారు, మీరు కూడా ఉండండి, నేను రాజు దగ్గరికి వెళ్ళాలి, నిర్వీర్యమైపోతున్న నా జాతిని పునరుద్ధరించాలి. 2వ దినవృత్తాంత గ్రంథంలో 20వ అధ్యాయంలో 1, 2, 3 వచనాలు చదువుకుందాం. 2వ దినవృత్తాంత గ్రంథములు 20వ అధ్యాయంలో యెహోషాపాత్ అనే రాజు జీవితంలో జరిగిన సంఘటన ఇది. అయిన తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులను, మమోనీయులను కొందరును దండెత్తి యెహోషాపాత్ మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి గొప్ప సైన్యం నీ మీదకి వచ్చుతున్నది, చిత్తగించుము. సముద్రం ఆవరణ సిరియనులు వచ్చేస్తున్నారు నీ మీదకి అని హెచ్చరిక చేస్తారు యెహోషాపాత్ అనే రాజుగా. అందుకు యెహోషాపాత్ భయపడి యెహోవాయత్ విచారించటకు మనస్సు నిలుపుకొని యూదాన్నంతటా ఉపవాస దినం ఆచరింపవరని చాటింపక చాలు. ఒక ప్రమాదం నీ మీదకి వస్తుంది, నీ మీదకి ఉగ్రత వస్తుంది, నీ మీదకి శాపం వస్తుంది, నీ ప్రార్థన ఆలకించబడాలి, నీ సహాయం రావాలంటే. పూర్వకాలం ఋషులు తపస్సులు చేసేవారు, రాజకీయ నాయకులు నిరాహార దీక్షలు చేస్తారు, స్వాతంత్ర సమరయోధులు సత్యాగ్రహం చేస్తారు, మనకు తెలుసు చరిత్ర. భక్తులు విశ్వాసులు ఉపవాస ప్రార్థన చేస్తారు తమ కోరికలు సిద్ధింప చేసుకోవడానికి, తమ ఆశించినది దక్కడానికి వారు చేసే ప్రార్థన, వ్రతాలు, నోంబులు, దీక్షలు, ఉపవాసం చేస్తుంటారు. అయితే ఉపవాసాలు ఎన్ని రోజులు చేయాలండి? యెహోషాపాత్ 1 రోజు చేశాడు. నూతన నిబంధన పరిసయ్యుడు అంటున్నాడు, అయ్యా నేను వారానికి 2 రోజులు ఉపవాసం చేస్తున్నానయ్యా అన్నాడు. 2 రోజులు చేస్తున్నాడట. వాడు ప్రార్థన అంగీకరించబడలే. దావీదు మహారాజు 7 రోజులు ఉపవాసం ఉన్నాడు, కానీ ఆయన ప్రార్థన కూడా అంగీకరించబడలే. నువ్వు చేసే కార్యము, నువ్వు ఆశించేది, నువ్వు నీకు కోరుకునేది అది సరి అనేది అయి ఉండాలి. ఎస్తేరు 3 రోజులు ఉపవాసం చేసింది, దావీదు 7 రోజులు ఉపవాసం చేశాడు, దానియేలు 3 వారాలు అంటే 21 రోజులు ఉపవాసం చేశాడు. దేవుని దూత దిగొచ్చింది. పూర్వకాలం మోషే 40 రోజులు 2 సార్లు ఉపవాసం చేశాడు. ఏలియా 40 రోజులు ఉపవాసం చేశాడు. దేవుని కుమారుడు, అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు, పెండు కుమారుడు ఆయన 40 రోజులు ఉపవాసం చేశాడు యేసు స్వామి. అయితే ఈ ఉపవాసం చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారు? లూకాసు వార్త 4వ అధ్యాయంలో 1, 2 వచనాలు చదవండి. యేసు పరిశుద్ధాత్మ పురుడై యొర్దాను నది నుండి దిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యంలో నడిపబడి అపవాది చేత శోధింపబడుచుండు. 40 రోజులు ఆయన శోధనకు వెళ్ళాడు, పరీక్షకు వెళ్ళాడు. ఆ దినములలో ఆయన ఏమి తినలేదు. అది కాదు, మనవాడు అంటే పొద్దున్న మధ్యాహ్నం ఉండరు, కొంతమంది రాత్రి తింటారు, కొంతమంది ఒక పూట చేస్తారు. 40 రోజులు ఆయన ఏమి, అందుకని సైతాన్ అంటున్నాడు, అయ్యో నువ్వు ఆకలి కొని ఉన్నావు, 40 రోజులు ఫుడ్ నీకు లేదు, ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకోమని చెప్పాడు సైతాన్, అడ్వైజ్ చేస్తాడు సైతాన్. అప్పుడు ప్రభు అన్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ
దేవుని ప్రతి మాట వలన జీవిస్తాడు. నీ వాక్యం నన్ను బ్రతికించేది. ఒకటవ రాజుల గ్రంథంలో 19వ అధ్యాయం చూడండి, 5 నుంచి చదవండి. నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది. నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రి మగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అక్కడ ఉన్న ఒక గుహలో బస చేశాను. 40 రోజులు ఒకలా ఆహారం తీరు బయలుదేరి 40 రోజులు ప్రయాణం అంటే ఇక అన్నం లేదు, నీళ్ళు లేవు. నిర్గమకాండ 4వ అధ్యాయంలో 27 చదవండి. ఇక యేసు స్వామి 40 రోజులు ఉపవాసం చేశాడు. ఆయన ఏమీ తినలేదు, ఏమీ త్రాగలేదు. ఇట్లానే ఈ వాక్య బలమును వ్రాసుకొను, ఈ వాక్యం బట్టి నేను నీతోను ఇజ్రాయేలుతోను నిబంధన చేసి ఉన్నాను. అతడు 40 రేయింబగలు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు 40 రేయింబగలు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనం చేయలేదు, నీళ్లు తాగలేదు. అంతలో ఆయన నిబంధన వాక్యములు అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద వ్రాసాను. అతడు భోజనం చేయలేదు, నీళ్ళు యేసయ్య భోజనం చేయలేదు, నీళ్లు తాగలేదు. ఏలియా భోజనం చేయలేదు, నీళ్లు తాగలేదు. మా నాన్నగారు చెప్పాడు, రే నేను కూడా 40 రోజులు పోస్తున్నాను రా, ఏమి తినకుండా తెగించాను. అప్పుడు చివరికి ప్రభువు నాకు కనిపించాడు, రా కనిపించి సంగీతరావు అటు చూడు అన్నాడట. చూస్తే ఆయన శవం అక్కడ ఉందట, ఈగల పట్టి ఉందట. సంగీతరావు ఇదేనా నీ శరీరం, నా స్వార్థ ప్రకటించవయ్యా. ఆ యొక్క ప్రత్యక్షతో మా నాన్న గుంటూరు జిల్లా నుంచి, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విశాఖపట్నం దాటి శ్రీకాకుళం అడవులు, పాలకొండ, దోన్బై, ఆ ప్రాంతాల్లో 70 ఏళ్ళు సేవ చేశాడు మా నాన్నగారు. 99 ఏళ్ళు బ్రతికాడు నాన్నగారు. చనిపోయేంతవరకు సాగు చేస్తూనే ఉన్నాడు మా నాన్న. ఆయన ఎక్కడ అడుగు పెడితే దేవుడు దీవించాడు, ఎవరి మీద చేయి వేస్తే దేవుడు దీవించాడు. ఆయన అడిగారు, మీ పిల్లలకి ఏమిస్తారని నేను అడిగాడు. మా పిల్లలకు బైబిల్ ఇస్తారన్నాడు. ఈరోజు మీ ముందు ఈ విధంగా నిలబడ్డారంటే ఆయన పెట్టిన ఆ యొక్క భక్తి, ఆ ప్రార్థన, ఆ యొక్క దీవెనే ఈరోజు నన్ను మీ ముందు నిలబెడుతుంది. కనుక ఆయనలా ముందుకు సాగాలని మా నాన్నగారు కాళ్ళు 2 సార్లు కడిగా ఆయన చేయి వేశాడు, దీవించాడు. అబ్రహాం ఇస్సాకును దీవించాడు. ఇస్సాకు పెద్ద కొడుకును పిలిచాడు, రే నాయన మా నాన్న దాన్ని దీవించాడు రా, నేను నిన్ను దీవిస్తాను రా, మంచి ఆహారం తేరా అన్నాడు. అయితే ఆ దీవెనని యాకోబుకి వెళ్ళిపోయి, కనుక తండ్రి దగ్గర దీవెనలు ఉంటాయి. మనుషులు తల్లిని ఎక్కువగా ప్రేమిస్తారు, పిల్లలు తండ్రిని దూరం పెట్టుకుంటారు, ఎందుకు తిడతాడని కొడతాడని. నీ దీవించబడాలంటే నీ తల్లిదండ్రులను సన్మానించమని చెప్తుంది దేవుడు. నువ్వు దీర్ఘాయుష్మంతుడు, నీ తల్లిని తండ్రిని సన్మానించు. నిన్ననే మా బావగారు గుంటూరు జిల్లాలో ప్రసాద్ గారు అని ఉంటారు, వరప్రసాద్ గారు, వారింటికి వెళ్ళా. వారికి ఈ మాటలు చెప్పా, ఏమి మీ నాన్నగారు ఉన్నట్టు ఉన్నావు నువ్వు అన్నాడు. ఆయన మా నాన్న కాళ్ళు 2 సార్లు కడిగానే అన్నాడు. ఆయన నా తల మీద చేసాడు రా బాబు అన్నాడు. ఆ కొడుకు చెప్పా, కోళ్ళకి చెప్పా, అమ్మా మీ నాన్నగారు కాళ్ళు, మీ అమ్మగారు కాళ్ళు కడగమని చెప్పాడు. వాళ్ళు కడిగారు, నాన్నలు దీవించారు. ముక్కెళ్ళ పడిన గ్రామం వెళ్ళారు నూజివేడి దగ్గర. అక్కడ ఒక సేవకుడు సత్యానందం గారు, గొప్ప సేవకుడు, గొప్ప దైవజనుడు, ఆ పోస్తున్నాడు. ఆయన మీటింగ్ పిలిచాడు, వెళ్ళా. చనిపోయి బ్రతికాడు, సావుబతికల్లో ఉన్నాడు, దేవుడు శక్తి ఇచ్చాడు. నన్ను పిలిచాడు, వెళ్ళాం. వెళ్ళగా నా ఇంట్లో మానవుడు ఉన్నాడు. అయ్యా నా తాత నా మనవుడు సేవ చేయాలి బా అని అన్నాడు. మరి మనవుడు వెంటనే ఆయన కాళ్ళు కడగరా అన్నాడు. కాళ్ళు కడిగాడు. ఇస్రాయేల్ అని నా ఫ్రెండ్ వరంగల్లో ఉంటాడు, మంచి భక్తుడు, భార్య భక్తురాలు, ప్రార్థనా పరురాలు. వాడు కొడుకు బున్ని అని ఉన్నాడు. వాడికి చెప్పాను, నాన్నరే నానామ్మ కాళ్ళు కడగరా, నీకు దీవెన వస్తుందిరా. అంకులు ఇప్పుడు కడగొచ్చా అన్నాడు. కడగరా నాయన వెంటనే కడిగాడు. ఏసయ్యా ఆ శిష్యుల పాదాలు కడిగాడు. పేతురు అన్నాడు, అయ్యా నాకు అర్హత లేదు కడగొద్దు అన్నాడు. పేతురు, నేను నీ కాళ్ళు కడగకపోతే నీకు నాకు పాలు లేదురా బాబు అన్నాడు. పేతురు అన్నాడు, నా ఒళ్ళంతా కడిగాను అన్నాడు. కాడు స్నానం చేస్తాడు, కాడు కొడుకుడు చాలరా బాబు అన్నాడు. పిల్లలు మీకు నేనేం చెప్తున్నానంటే, నీ తండ్రి దీవెన నీకు రావాలంటే
నీ తల్లిదండ్రుల కాళ్ళు కడుగు, సన్మానించు, గౌరవపరచు. నువ్వు ఎక్కువ కాలం లోకంలో బ్రతుకుతావు. వాళ్ళు పోయినాక ఇంకెవరు కాళ్ళు కడుగుతావు? దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టు. కనుక మరి ఏసయ్య కానీ ఏలియా కానీ మోషే కానీ వారు ఉపవాసం చేసి 40 రోజులు చేసినప్పుడు వాళ్ళు అన్నం తినలేదు, నీళ్ళు త్రాగలేదు. మరి మనం ఎందుకు పూట తింటున్నాం? నేను చెప్పాను 40 రోజులు సెలవు పెట్టే అమ్మాయి, నేను దీక్షలకు వెళుతున్నాను అయ్య గారు, 40 రోజులు సెలవు కావాలి. ఒక టైలర్ గారు చెప్పాను, అయ్యా నేను 40 రోజులు ఈ కొట్టు తీయను, ఇక్కడ బట్టలు కొట్టబడవు, నేను దీక్షలోకి వెళుతున్నా. యశాగ్రంథం 58వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? నువ్వు చేసే ప్రార్థన, ఉపవాస ప్రార్థన, దీక్ష సక్సెస్ కావాలంటే నువ్వు ఎలా చేయాలో యశాగ్రంథంలో దేవుడు 58వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. మూడించాలి కాబట్టి మేము ఉపవాసం ఉండగా, మేము మా ప్రాణమును ఆయాసపరచుకునగా మేము ఉపవాసం ఉండగా నీవు ఎందుకు చూడవు? మేము మా ప్రాణమును ఆయాసపరచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ, మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారములు చేయదురు. ఇదయ్యా టైలర్ గారు, ఎందుకు మీకు బోర్డు పెట్టమన్నానో, 40 రోజులు ఇక్కడ బట్టలు కుట్టబడవు అని ఎందుకు బోర్డు పెట్టమంటే, ఉపవాసం చేస్తూ వ్యాపారం చేయకూడదు. మనం వ్యాపారం చేయడం అన్ని చేయడం మన ఉపవాసం. ఏమంటే ఉపవాసం, ఉపవాసం అంటే ప్రభువు చెప్పాడు నువ్వు రహస్యంగా నీ గదిలోకి వెళ్ళిపోవాలి. ఉపవాసం అంటే ఒకరోజు చేయి పూర్తిగా, లేదు 3 రోజులు చేయి పూర్తిగా, అక్కడే కూర్చో గుడిలో, అటు ఇటు ఎందుకు తిరుగుతావు? దీక్షలో ఉండి మన సహోదరులు, హిందూ సహోదరులు దీక్ష పడుతున్నారు. విశాఖపట్నం నుంచి తిరుపతి నడిచెళ్తున్నాడు, గుంటూరు నుంచి తిరుపతి నడిచెళ్తున్నాడు, విజయవాడ నుంచి తిరుపతి నడిచెళ్తున్నారు, భవానీలు నడిచెళ్తున్నారు. ఒక దీక్ష అంటే అదండి. నువ్వు వ్యాపారం చేస్తావు, వ్యవసాయం చేస్తావు, అటు పోతావు ఇటు పోతావు, మళ్ళీ ఉపవాసం అంటావు. అది ఎలాగది? తర్వాత మీ ఉపవాసం ఉండి మీరు మీ వ్యాపారం చేయుదురు, కఠినమైన పని చేయించుదురు, మీరు కలహపడుచు, వివాదము చేయుచు, అన్యాయముగా గుద్దులు ఆడుచు, ఉపవాసం ఉందరు. మీ కంఠద్వని పరమను వినబడినట్లుగా ఎప్పుడైనా ప్రార్థన గట్టిగా చేయగలవా? లోపల లోపల చేస్తుంటావు. ఎవరు కనబడదు? నీకే వినబడదు నీ ప్రార్థన. అక్కడ సహోదరుడు ముస్లిం అల్లాహో అని కేకలేస్తున్నాడు. అక్కడ నీ కంఠస్వరము దేవునికి వినబడాలి. ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం? ముస్లిం సహోదరులు 5 సార్లు నమాజ్ చేస్తారు. నీ కంఠస్వరం వినబడాలి. నువ్వు వ్యాపారం చేయకూడదు, నీ పనివారితో పని చేయకూడదు, దెబ్బలాడకూడదు, గుద్దులాడుకోకూడదు, దేవునికి ప్రార్థన చేసుకో. ఉపవాస దీక్ష అంటే అది. అంటే అది నాకు నాకు అవసరం, అది నాకు ఇష్టం. అది అయితే మరి దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంది? అందులో 7 నుంచి 7 అండి, 7 వచనాల నుంచి. నీ ఆహారము, ఇది ఉపవాసం చెప్తున్నాడు. నువ్వు అన్నం మానే, నువ్వు తిని మానేస్తే ఏమవుతుంది? ఇప్పుడు మానేసిన బియ్యం కానీ అట సేవకుడు కాదు, మందిరం తీసుకెళ్తావా? డాక్టర్ చెప్పారు, అబ్బాయి నువ్వు లావు అయిపోతున్నావు అమ్మాయి, ఉపవాసం చేయాలా, అన్నం మానేయాలా? అయ్యగారు 40 రోజులు ఉపవాసం దీక్ష వస్తుందిలేండి, అప్పుడు మానేస్తాం. అప్పుడు బరువు తగ్గడాక ఆలోచన లేదు, సరైన దృక్పథం లేదు, భయభక్తులు లేవు. నీ ఆహారం ఆకలి కొని వారికి పెట్టుటయు, ముఖము తప్పించకుండాటయు, ఎంట చేర్చుకున్నటయు, వస్త్రం. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఎవరికి బట్టలు లేవో బట్టలు లేవు, ఎవరికి ఆహారం లేదో ఆహారం చెయ్యి, పేదవారిని ఆదరించు. అయితే ఇలా చేస్తే ఏంటి మీకు లాభం? అలాగు నువ్వు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నిలుచును, యెహోవా మహిమ నీ సైన్యం వెనకటి భాగమున, నీ శత్రువు నీ మీదకి రాకుండా, ఉపద్రవం నీ మీదకి రాకుండా. ఏ యోనా చెప్పు, నీవే పట్టణానికి వెళ్ళవయ్యా, 40 రోజులు నాశనం అయిపోతుందని ప్రకటించాడు. దేవుడు కోపంగా ఉన్నాడు, మీ పాపం మనబెడుతుంది, మీ మీదకి నాశనం రాబోతుంది, జాగ్రత్త అని చెప్పి హెచ్చరించినప్పుడు 40 రోజులు నాశనం అని చెబుతున్నప్పుడు రాజు మొదలుకొని బంటి వరకు యోనా గ్రంథంలో చెబుతున్న రాజు 3వ అధ్యాయంలో 1వ వచనం. నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి నిన్నీకు తెలియజేసే సంగతులను వారికి ప్రకటన చేయము. 4వ వచనం నుంచి యోనా ఆ పట్టణంలో ప్రవేశం చేయొచ్చు, ఇక 40 దినముల వరకు ఈ పట్టణం నాశనం అయిపోతుంది.
ఈ ప్రపంచం నాశనమైపోతుంది, ఈ దేశం నాశనమైపోతుంది, తెగుళ్ళు వస్తున్నాయి, కరువులు వస్తున్నాయి, యుద్ధాలు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి. జాగ్రత్త. నినివే పట్టణం వారు ఏం చేశారు? దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము సాటించి ధనులేమి అల్పులేమి అందరూ ఈ బట్టలకి గోనె బట్టలు కట్టుకున్నారట. వినబడినప్పుడు సింహాసనం మీద నుంచి దిగి రాజు రాజవస్త్రం తీసివేసి గోనె పట్ట కట్టుకుని కూర్చుండెను. ఆజ్ఞయగా ఒకవేళ దేవుడు మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపడు గనుక మనుషులు ఏది పుచ్చుకోకూడదు, అంటే అన్నం గారి నీళ్లు గారి ఏది పుచ్చుకోకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేకలు గాని నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గులను విడిచి తాము చేయి బలాత్కారం ఇలా చేసేసరికి చివరికి ఏమేం తెలుసా? అందులో 14 చదవండి, అందులో 10 వచనం. ఈ నినివే వారు మానుకొనగా దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై జాగ్రత్త. ఏ కీడు నీ మీద ఉందో, ఏ శాపం నీ మీద ఉందో, ఏ ఉగ్రత నీ, మనం మంచివాళ్ళం కాదు. పైకి బాగానే కోటు సూట్ వేసుకుంటే మంచివాళ్ళు అనుకుంటున్నా, లోపలంతా చెడు. లోపల హృదయం మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. ఈ వ్యాధి, ఈ మోసము, ఈ దగ ఈ కొట్ర, ఈ నాశనం తప్పించుకోవాలంటే ఉపవాస ప్రార్థన చాటించాలని. జనులను సమకూర్చడి, వ్రతదినము చాటించడి, ఉపవాస కోడిక పెట్టండి, ప్రభు త్వరగా రాబోతున్నాడు అని ఏవేళ ప్రకటన చేస్తున్నాడు. కనుక ఈ సమయంలో ఈ నెలంతా ఉపవాస దీక్ష, ఎక్కడ చూసినా ఉపవాస ప్రార్థనలే, ఉపవాస ప్రార్థనలు. ఒకరోజు 3 రోజులు దేవుని సన్నిధిలో కూర్చో, అన్నం మానే, తిండి మానే, నీళ్ళు మానే, నీ కోరిక సిద్ధింపు చేస్తాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఉపవాస దీక్ష బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అది చెయ్యి, నీ ఇష్ట ప్రకారం చెయ్యి. అప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్యకి స్తోత్రాలు. ఉపవాస దీక్షలు జరుగుతున్నాయి, నీ ఉపవాస దీక్షలు చేస్తున్నారు. వారి కోరికలు సిద్ధింప చేయండి, సంఘాలను బలపరచండి, గృహాల్లో శాంతి సమాధానం దయచేయండి, వ్యాధులకు స్వస్థత కలిగించండి, వారి ఉద్దేశాలు నెరవేర్చండి, నీ కృపగా పాత్రులుగా చేయండి. యేసయ్య శక్తి కలిగిన నామమును వేడుకొలుచున్నాను తండ్రి. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు కృపయు, తండ్రి అనే దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము నిరంతరం మీకు, మీ కుటుంబాలకు తోడుగా ఉండి అధికముగా వర్ధల్ల చెయ్యునుగాక. ఆమేన్.